हाय फ्रेंड्स अंदर की नमस्कार मेरु चूस्तुन्नारु चित्तूर चैनल मनम ई वीडियो लो रामापुरम दग्गर उन्न रायलचेरु रोड लो श्री सिद्धेश्वर तीर्थ अनि चेप्पि मार्बल स्टोन तो कट्टिन ओक टेंपल की मिम्मल्नि तीसुकेल्तानु मीरु चूडंडि ఈ టెంపుల్కి రూట్ మ్యాప్ చూసినట్టయితే తిరుపతి నుంచి మనకి టోటల్గా డిస్టెన్స్ అనేది 14 కిలోమీటర్లు వస్తుంది. టైం అనేది 30 మినిట్స్ పడుతుంది, 30 నిమిషాలు. అండ్ ఈ రూట్ ఎక్కడ ఉంటుందంటే రాయల్ చెరువుకి వెళ్ళే రూట్ అనమాట. అన్నమయ్య సర్కిల్ నుంచి మనకి వెళ్తే దగ్గర అన్నమయ్య సర్కిల్ నుంచి స్ట్రైట్గా అదే రూట్లో వస్తే మనకి ఇలా హైవే వస్తుంది, చిత్తూరు హైవే. అక్కడ నుంచి అవతల సైడ్ దాటుకుంటే మనకి అగ్రహారం రోడ్ ఇది, అగ్రహారం టు రాయల్ చెరువు రోడ్డు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం రండి. రామాపురం వచ్చిన తర్వాత మనకి ఎస్బీఐ ఐడెంటిఫికేషన్ ల్యాండ్ మార్క్, అక్కడ నుంచి ముందుకు వస్తే మనకి కావాల్సిన టెంపుల్ అనేది వస్తుంది. టెంపుల్ ముందు రోడ్లోనే ఇలా మనకి బోర్డు కనిపిస్తుంది, ఆర్చ్ అనేది కనిపిస్తుంది. మనకి స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న అమ్మవారు మనకి ఐడెంటిఫికేషన్, ఇది టెంపుల్ అని. ఫస్ట్ మనకి అమ్మవారి విగ్రహమే దర్శనం ఇస్తారు, చాలా ఎక్సలెంట్గా ఉంది, మీరు చూడండి. టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఎంత ఎక్కడ చూసినా మనకి ఈ కొటేషన్స్ అనేది కనపడతాయి. మ్యాక్సిమం ధ్యాన మందిరం లాగా ఉంటుంది. గార్డెనింగ్ అంతా బాగా చాలా బాగా మెయింటైన్ చేశారు. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి దర్శనం ఇచ్చేది త్రిముఖ వినాయక స్వామి గుడి. అక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకు వస్తే రైట్ సైడ్లో కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించ చేశారు, మీరు చూడండి. టెంపుల్కి ఎంటర్ అయిపోదాం. ఇంకా ఇది టెంపుల్ ఓవర్ వ్యూ. ఈ టెంపుల్ మొత్తం కూడా, దీని ప్రత్యేకత మొత్తం కూడా మార్బుల్తో కట్టారు. టెంపుల్ విగ్రహాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆ మార్బుల్తోనే చేశారన్నమాట, ఆ మిల్క్ స్టోన్ మార్బుల్తో. ఎక్సలెంట్గా ఉంది. డైరెక్ట్గా మనం చూసినప్పుడు ఈ టెంపుల్ వచ్చి ఫ్రంట్ మనకి శ్రీలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఇది, లెఫ్ట్ సైడ్లో ధ్యాన మందిరం. మొత్తం ఆర్కిటెక్చర్ కూడా ఎక్సలెంట్గా చేశారు, దగ్గర నుంచి ఇంకా మీకు చూపిస్తాను. ఆ డిజైనింగ్ కావండి, మొత్తం చాలా బాగుంది. ఈ ఆర్ట్ చూడండి, మనకి బయట స్పెషల్ అట్రాక్షన్గా కనిపించే ఏనుగులు కూడా, అసలు ఆర్ట్ సూపర్గా ఉంది. ఇంకా పక్కనున్న మందిరంకి వెళ్దాం. మనకి ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అమ్మవారు ఉన్నారు, ఫస్ట్ సెకండ్. మందిరం లోపల చూపిస్తాను, చూడండి.
ఆర్ట్ అనేది కళ్ళకి విందులాగా కనిపించింది, భలే ఉంది అసలు. ఇంకా లోపల చూసినట్టయితే ఇలాగా స్వామీజీల విగ్రహాలన్నీ ప్రతిష్ఠించారు లోపల, అంతా కూడా మిల్క్ స్టోనే. మందిరం చుట్టుప్రక్కల ఇలా స్వామీజీల విగ్రహాలు ప్రతిష్ఠించారు, చూపిస్తాను చూడండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ టెంపుల్ ఎంతుందో మొత్తం కూడా మిల్క్ స్టోన్తో కట్టారు. మీకు బ్యాక్ సైడ్ కూడా ఓవర్ వ్యూ చూపిస్తాను చూడండి. మొత్తం ఎక్సలెంట్గా ఉన్నింది టెంపుల్, మీరు వెళ్ళి చూడండి. ఇదండి రాయల్ చెరువు దగ్గర ఉన్న సిద్ధేశ్వర్ తీర్త్ మిల్క్ స్టోన్ టెంపుల్, ఎవరు అడిగినా చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, చేపించండి. అప్పటి వరకు బై బై, మరో కొత్త వీడియోలో కలుసుకుందాం.